देवाय गो ब्राह्मण हिताय च जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः अनि एक्कडैते ब्राह्मणुलु गौरविंचबडतारो पूजिंचबडतारो वारी हितानी कोरेवाडु श्रीकृष्ण भगवानुडनि मनकि चेप्तारु। अटुवंटि श्रीकृष्ण भगवानुडि यॊक्क आलयालु ई यॊक्क भारतदेशंलो एन्नो प्रांतालो चाला गोप्पगा उन्नटुवंटि देवालयालु उन्नायि, बृंदावनमु पूरी इट्लांटि चोट। అయితే మనకి తెలియనటువంటి ఈ యొక్క గొప్ప దేవాలయం గురించి మీకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించింది। ఇది కేరళ, ప్రశాంతమైనటువంటి వాతావరణంతో ఉండే కేరళ రాష్ట్రంలో తిరునవూరు అనేటటువంటి శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం అనే ప్రాంతం అత్యద్భుతమైనటువంటి దేవాలయం। ఈ దేవాలయం గురించి తెలిస్తే మనం చాలా ఆశ్చర్యపోతాము। అక్కడ భగవానుడికి ఆకలి ఎక్కువగా ఉంటుందని చెప్తారు, అందుకనే శ్రీకృష్ణ భగవానుడికి అక్కడ అచ్చుత స్వాములు దాదాపు 7 పర్యాయాలు రోజుకి 7 సార్లు మహానైవేద్యం, మహాప్రసాదం, పిండివంటంతో సహా పెడుతుంటారు। గ్రహణ కాలంలో ఉండేటటువంటి దేవాలయాల్లో ఈ దేవాలయం కూడా ఒకటి। దానికి కారణం ఒకానొక సమయంలో గ్రహణ సమయంలో స్వామివారి దేవాలయం మూసివేయడం జరిగింది। తెల్లవారు లేచిన తర్వాత ఆలయంలో స్వామివారిని చూస్తే ఈ బట్టలు గాని ఆభరణాలు గాని అన్ని వదిలేపోయి స్వామి ఏదో ఒక తెలియనటువంటి ఆకలి బాధతో ఉన్నారా అనిపించే అర్చకులు అదేదో దోషంగా భావించి అప్పటి నుంచి గ్రహణ సమయంలో కూడా ఆ దేవాలయం మూసివేయటం అనేది జరగదు। ఒక గ్రహణ సమయమేనే కాదు 360 రోజులు కూడా ఆ దేవాలయాన్ని మూసివేయటం అనేది జరగదు। అలాగే స్వామివారికి విశేషమైనటువంటి మహాప్రసాదం పిండివంటలతో సహా పెట్టగా అక్కడ చూస్తుండగానే ఆ ప్రసాదము ఆ కరిగిపోవటం అనేది ఎంతోమంది ప్రత్యక్షంగా చూసి ఆనందించినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు। అలాగే ఆ మహాప్రసాదం నైవేద్యం అయిన తర్వాత బయటకు వచ్చి ఎంతోమంది భక్తుల్ని పిలిచెల్లా ఆ ప్రసాదాన్ని వితరణ చేస్తుంటారు। అంతేకాకుండా ఒక్కళ్ళు కూడా ఆ ప్రసాదం తీసుకోకుండా వెళ్ళటం జరగకూడదని అక్కడ అర్చక స్వాములు ఆ ఆలయం బయటికి కూడా వచ్చి ఆ ప్రసాదాన్ని చేతితో పట్టుకొని ఇంకెవరన్నా తీసుకునే వాళ్ళు ఉన్నారా అని ప్రతిమలాడి ప్రతిమలాడి ఆ కృష్ణప్రసాదాన్ని అందిస్తుంటారు। అంటే కృష్ణప్రసాదం యొక్క విలువ, ఒక తులసి దళంతో వేసినటువంటి మహానైవేద్యం, కృష్ణుడికి ఆ నివేదన చేసినటువంటి విలువ కోటాను కోట రూపాయలు మనం పెట్టి ఎన్నో రకాల పిండివంటలతో తిన్నా కూడా దాని యొక్క ఆనందం రుచి ఉండదని వైష్ణవులు భక్తుల యొక్క విశ్వాసం। అటువంటి ఇంకా విశేషమైనటువంటి సర్పదోషాలు, గ్రహణ దోషాలు, బ్రహ్మహత్య, మహాపాతకాలు, అలాగే ఇట్లాంటి ఏ దోషాలు వాళ్ళైనా సరే కారణం ఏంటంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడని మనకి భాగవతం చెబుతుంది। అంటే మిగతా దేవీ దేవతలంతా ఆయన యొక్క కనుసన్నల్లో నడుస్తుంటారని చెబుతారు। అటువంటి దోషాలు గలవాళ్ళు ఈ కొట్టాయంలో ఈ తిరునవ్వూరు శ్రీకృష్ణ దేవాలయంలో ఉన్నటువంటి భగవంతుని దర్శనం చేసుకొని ఆయన పూజించి ఆయన ప్రసాదాన్ని లేసి మాత్రమైనా స్వీకరిస్తే చాలు, వారి మహాపాతకాలన్నీ కూడా పోతాయని అక్కడ పెద్దలు చెప్తారు। అంతేకాకుండా విశేషంగా ఆ దేవాలయంలో రాత్రిపూట కూడా ఏకాంత సమయంలో ఏకాంత సమయం ఏకాంత సేవ అయిన తర్వాత కూడా మహాదీపారాధన, అఖండ దీపారాధన చేసేటటువంటి సాంప్రదాయం అక్కడ ఉంది। సహజంగా ప్రాతకాలంలో భగవంతునికి అభిషేకం చేసి అలంకరణ చేసి ఆ తర్వాత మనం నైవేద్యం పెడతాము। కానీ ఈ యొక్క దేవాలయంలో బాలభోగం అని చెప్పి అభిషేకం కానీ పూజలు కానీ ఇవేమి జరపకుండానే ముందుగా వేడివేడి మహాప్రసాదాన్ని తీసుకెళ్ళి ముందు భగవంతుడైన కృష్ణుడికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అభిషేకాది కార్యక్రమాలు చేస్తుంటారు। ఇది ఎక్కడ కూడా జరగదు, పెద్ద పెద్ద క్షేత్రాల్లో కూడా జరగదు। ఇలాంటి విశేషాలతో కూడినటువంటి కేరళ రాష్ట్రంలోని ఈ యొక్క దేవాలయాన్ని అందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు దర్శించుకొని ఆ భగవంతుడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, ప్రస్తుతం ఉన్నటువంటి మహా పరిస్థితుల్లో ఈ మహమ్మారి కరోనా వేధిస్తున్నటువంటి పరిస్థితుల్లో భగవంతుడి రక్షణ తప్పితే మనకి ఇంకా వేరే ఆధారం లేదు కాబట్టి ఎవరైతే భగవంతుని నామాన్ని కీర్తన చేస్తారో, జపిస్తారో, భాగవతాన్ని ఆశ్రయిస్తారో, భాగవతుల్ని ఆదరిస్తారో వాళ్ళకి ఎప్పటికి కూడా ప్రమాదాలు జరగవని మనకి మహాత్ములు భాగవతం చెబుతున్నది కాబట్టి అందరికీ కూడా మరొకసారి ఈ యొక్క బ్రాహ్మణ ప్రపంచం ప్రేక్షకులందరికీ కూడా ప్రణామాలు ఆచరిస్తూ ఈ నిర్వహణ చేస్తున్నటువంటి వారికి మాత్రం ఎన్నో మనం ప్రణామాలు అర్పించవచ్చు ఎందుకంటే ఇలాంటి ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అందరికీ కూడా సదా రాధాకృష్ణుల యొక్క అనుగ్రహం, వైష్ణవుల కృప,
భాగవతుల కృప కలగాలని ప్రార్థన